ఇక మరి కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ కాబోతోంది. మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి ఎట్లా ఉంది, ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సతీష్ చెప్పండి, ఎన్నికల ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ పవన్. ప్రస్తుతం మనం కేంద్రీయ విద్యాలయ ఒక బూత్ దగ్గర ఉన్నా, ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికే ఇక్కడ సందడి నెలకొంది. ప్రజెంట్ లోపల ఒక మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీని అంతటం 7 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ మొత్తం జరుగుతుంది. ఈ మొత్తం మనం చూసుకున్నట్లయితే జిల్లాలో 35,78,450 మంది టోటల్ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా మనం పురుషుల్ని చూసుకుంటే 17,75,830 మంది పురుషులు కాగా, స్త్రీలు కూడా 18,02,631 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో ఇతరులు కూడా 197 మంది ఉన్నారు. అయితే మొత్తం మనం చూడొచ్చు ఓటర్లు అందరూ కూడా సుమారు 7 గంటలు 8 గంటల ప్రాంతంలోనే ఎక్కువగా చేరుకున్న అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే బూత్ ఏజెంట్లు అదేవిధంగా అబ్జర్వర్లు కూడా రావడం జరిగింది. ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు కానీ ఏదైనా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వెబ్ కెమెరాలతో అదేవిధంగా నిఘా నేత్రను కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపల రాకుండా కూడా ప్రత్యేకంగా ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం బూత్ ఏజెంట్లు, బూత్కు సంబంధించిన వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకుంటున్నారు. మాక్ పోలింగ్ అనంతరం సుమారు 7 గంటల నుంచి కూడా ఇక్కడ ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రారంభమవుతుంది. ఇప్పటికే అందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం వైజాగ్లో చూసినట్టయితే సుమారు అంటే అరకు పాడేరు నియోజకవర్గాల్లో ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకల్లా మొత్తం పూర్తవుతుంది. ఎందుకంటే అక్కడ మావోయిస్ట్ ప్రాబల్యాల ప్రాంతం కావడంతో కూడా కొంచెం వేగంగానే అక్కడ ముగించడం అనేది అధికారులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం 3 గంటలకే మొత్తం అన్ని బస్సులు కూడా ఏవైతే ఉన్నాయో మనం వార్డు ఏవైతే ఉన్నాయో, నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా తరలించడం జరిగింది. అక్కడ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి లేట్ అవడంతో అక్కడ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడారని చెప్పుకోవచ్చు. మొత్తం ఈరోజు మనం చూడొచ్చు విశాఖ దీంట్లో మనం లోక్సభ సెగ్మెంట్లో చూడొచ్చు భీమిలీ కావచ్చు, అదేవిధంగా ఉత్తరం దక్షిణం సౌత్ అండ్ ఉత్తరం దక్షిణం అదేవిధంగా పశ్చిమ గాజువాక ఇవన్నీ కూడా మొత్తం అభ్యర్థులంతా కూడా ఈరోజు 7 గంటల నుంచి సుమారు 8 గంటల లోపల అందరూ కూడా తమ ఓట్లు వినియోగించి కూడా వెళుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభించి సుమారు సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు ఈ ప్రక్రియ జరిగిన అనంతరం అక్కడ నుంచి బ్యాలెట్లంతా కూడా మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో మొత్తం తేవడం జరుగుతుంది. అక్కడ కౌంటింగ్ కూడా మనకు ఆంధ్ర యూనివర్సిటీలోనే మొత్తం అంతా కౌంటింగ్ కూడా జరుగుతుంది. వెబ్ కెమెరాలతో అంటే ప్రతి 4,058 పోలింగ్ బూత్లకి పోలింగ్ కేంద్రాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. 458లో సుమారు 3,000 వాటికి వెబ్తో పాటు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండడంతో వాటన్నిటిని ఇవ్వడం జరిగింది. మిగతా వాటన్నిటి కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవడంతో వాటికి ఆ సదుపాయం లేనట్లుగా నిన్న అధికారులు చెప్పడం జరిగింది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆంధ్ర ఒడిశా సరిహద్దులతో పాటు విశాఖ ఏజెన్సీలో పాడేరు నియోజకవర్గ ప్రాంతాలు అన్నిటి కూడా పటిష్టమైన పోలీస్ బలగాలతో వాళ్ళకి రక్షణ ఇచ్చే విధంగా పోలీసులు అదేవిధంగా జిల్లా ప్రధాన అధికారి కూడా మొత్తం పూర్తిగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పురుషులు అదేవిధంగా స్త్రీలు కూడా మొత్తం ఇక్కడ ఓటర్లు వినియోగించుకుంటూ మొత్తం ఇక్కడ అందరూ కూడా చేరుకునే మరి కాసేపట్లో వస్తారు. మనం చూడొచ్చు ఇప్పుడు పోలింగ్ బూత్లకు వెళ్తున్నాం. పోలింగ్ బూత్లో పటిష్టమైన భద్రత, ఎవరిని కూడా ఇక్కడ ఉంచకుండా మొత్తం అందరినీ కూడా అంటే ఏజెంట్ల సైతం కూడా ఎవరైతే ఉండాలో వారి నిబంధనలకు అనుగుణంగా ఎవరైతే ఉండాలో వారిని ఇక్కడ ఉంచే విధంగా కూడా ఇక్కడ పోలీసులు ఇక్కడ రక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనం చూడొచ్చు పోలింగ్ మరి కాసేపట్లో ఇక్కడ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం లోపల మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాక్ పోలింగ్లో ఏం జరిగింది, ఏం ఎట్లా చేయాలనేది ఒక విధంగా సిబ్బందికి వివరించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత 7 గంటల నుంచి యథావిధిగా ఏదైతే జరుగుతుందో ఎన్నికల ప్రక్రియ అదేవిధంగా జరుగుతుందో 6 గంటల తర్వాత వీటి విధులను ముగించుకున్న తర్వాత మొత్తం వీటిని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఆ ఇంజనీరింగ్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా వాటిని అక్కడే భద్రపరుస్తారు. మే 23వ తేదీన మరలా కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజే అక్కడి వరకు ఇంజనీరింగ్ ఏ ఇంజనీరింగ్ పటిష్టమైన భద్రత అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో మరి కాసేపట్లో ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఎవరైతే ఈ కేంద్రానికి ఓటర్లు నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా ఇక్కడే ఓట్లు వినియోగించుకున్న హక్కు కూడా ఇక్కడ కల్పించడం జరిగింది.
మనం మొత్తం 35,78,458,458 మంది ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఓట్ను వినియోగించుకున్నారు. అందులో ఎంత శాతం పోలింగ్ అవుతుంది, ఎంత శాతం ఎక్కువ శాతం పోలింగ్ అయితే దాని ఫలితం వేరేగా ఉంటుంది కూడా ఇప్పటికే అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. అయితే మనం చూడవచ్చు గాజువాకలో ఇది వరకు లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా 300,000 పైచిలకు ఈసారి ఓటర్లు నమోదు చేసుకున్నారు. దాన్ని బట్టి ఈసారి ఓటింగ్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది చెప్పొచ్చు. గతంలో మనం చూడవచ్చు ఎప్పుడు కూడా ఓటర్లను వినియోగించుకోవడం, ఓటు హక్కును ముందుగానే వాటిని రిజిస్టర్ చేసుకునే పద్ధతి ఎక్కడా లేదు. కానీ ఈసారి మాత్రం ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తి చూపించారు. గతంలో మనం చూడవచ్చు గత డేటా దీని విషయంలో కూడా చాలా ఓట్లు గల్లంతాయని చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కల్పించడంతో ప్రతి ఒక్కరు కూడా తమ ఓట్ను వినియోగించుకోవడం అంటే మనకు ఉన్న సదుపాయాలు కూడా అలాగే ఉంది. ఒక విధంగా ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల